अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीमते शठगोपाय नमः परिवार समेत श्रीरामचंद्राय नमः। भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीशठगोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरम्। ओ मनसा, నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి తిరువాయుమలి దివ్య ప్రబంధము యొక్క తనయలను చెప్పుకుంటూ ఉన్నాం. అర్ధపంచకము పరాశర భట్రవాళ్ళు ఈ తనయను అందు అనుగ్రహించారు అని పరస్వరూపము స్వస్వరూపము పరమాత్మ యొక్క స్వరూపము జీవుని యొక్క స్వరూపము ఈ జీవుడు ఆ పరమాత్మను చేరటానికి ఉపాయం ఏమిటి అనేది చెప్పుకున్నాం. ఏమిటి ఉపాయం అని అంటే ఆ పరమాత్మే ఉపాయం, ఇంకా మరొకటి ఏది లేదు, సాక్షాత్తుగా పరమాత్మే ఉపాయం అని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఇక విరోధి ఏమిటి, ఆ పరమాత్మని మనము ఆశ్రయించకుండా అడ్డుకునేది ఏమిటి అని అంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు, తడయ్యాహి తొక్కి ఏం ఊజువినై కావదు విరోధియాయి తిరండు వర్తిక్కర ప్రాక్తన కర్మం ఎందై. మరి ఇక్కడ ఏమిటా విరోధము అని అంటే ప్రాక్తన కర్మ, మనము పూర్వ కర్మ మనము ఎంత చేసుకున్నామో ఎన్ని కోట్ల జన్మలో కూడా అసలు వీటికి లెక్క పెట్టడానికి సాధ్యం కాదు అని పరమాత్మే చెప్పాడు. బహూని మే వ్యతీతాను జన్మాని తవచ అర్జున, నీకు నాకు ఎన్ని జన్మలు గడిచిపోయినాయో చెప్పలేమయ్యా. ఆయనదేమో అవతారం అవుతూ ఉన్నది, మనం వస్తేనేమో మన కర్మని అనుభవించడానికి వచ్చినటువంటిది మనది. ఇది అనాది, దీనికి అసలు ఆది లేదు, కనుక ఈ కర్మ అడ్డుపడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని ఇంకా వివరంగా మనకు తెలియచేస్తూ ఉన్నారు. మున్షేద ముజువినై నమ్మాళ్ళు వారిలే చెప్పారు, ఇది ముందు చేసినటువంటి పాపములు అని చెప్పారు ఆయన. నాకు నేను ఇలా అంటే విరహాన్ని పొందుతూ ఉంటాడు ఒక్కొక్కసారి అడబాటు. అంటే ఈయన ఎలా ఉంటుంది, ఈయన చెప్పినటువంటి తిరువాయుమలి అని అంటే ఇది దాదాపుగా మానసికమైన అనుభవము ఎక్కువగా ఉంటుంది ఆయనకి. దాదాపు ప్రబంధం అంతా కూడా ముందే మనస్సునే సంబోధించి చెబుతాడు, మానసిక అనుభవమే. అందరూ కూడా ఇక్కడికి రావాలి, అసలు తన మనస్సు దగ్గరకు రావాలి ప్రతి వ్యక్తి కూడా. ఏదో వారిని చూసి వీరిని చూసి ఆ బయట ఏయో చూసుకుంటూ ఉంటారు. మీరు బయట ఎంతకాలం చూసినా దీనికి అంతము లేదు. ఏదో ఎవరో వస్తారని, ఎవరో ఉద్ధరిస్తారని, లేదు వారి సంబంధులమని, వీరి సంబంధులమని, వీరు మాకు బంధువులని, అలాగే మా తాతగారని, అలాగే మా తండ్రి గారని, ఈ భావములతో ఎంతకాలము ఉన్నా కూడా మీకు ఏ విధమైనటువంటి నిష్కృతి దీని యందు లభించదు. మనస్సు దగ్గరికి రావాలి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహు అన్నారు. మనస్సే ఎవ్వరూ కాదు ప్రపంచంలో, ఎవ్వరు అసలు శత్రువులే ఇంకా లేరు నీ మనసు తప్ప అని చెప్పారు. నీ మనస్సును నీవు వశం చేసుకుంటే అదే ఇంకా నీకు ప్రపంచమంతా వశమవుతుంది. నీ మనసు నీకు వశం కాకపోతే నీవు అధోగతి పాలైపోతావు అని ముందే మనస్సుకు సంబోధన చేసి ఆయన బ్రతిమాలాడు. రావే మనసా, భగవంతుడు మనకిదిగో ఇంత ఇచ్చాడు, ఆయన్ని ఆశ్రయించుదాము అంటూ మొట్టమొదటి పాశురంలోనే మనస్సును సంబోధన చేశాడు ఆయన. అంటే మానసిక అనుభవం మొత్తం కూడా ఇది. ఇతరమైనటువంటి వాటిల్లో మూడు దశలు ఉంటే ఉండొచ్చు, ఇది పురాణాలు ఇంకా గాథలు ఎన్నో ఉన్నాయి కదా, వాటిల్లో మూడు దశలు ఉంటే ఉండవచ్చు. సంస్కృత వేదాల దగ్గర నుంచి కూడా మొత్తం వాంగ్మయం అంతా. అంటే ఏమిటి మూడు దశలు అని అంటే, మొదటిది శరీర దశ, ఈ శరీర సంబంధము అంతా అసలు ఇది లేనే లేదు దీంట్లో. మరి ఇంకేమున్నదంటే మనస్సుకు చెబుతూ ఉన్నాడు. ఈ మనస్సుకు చెబుతూ ఉన్నది ఎవరు అని అంటే ఆత్మ. నమ్మాళ్ళవారు తన మనస్సుకు చెబుతూ ఉన్నారు, తన నమ్మాళ్ళవారు అంటే తన ఆత్మ.
మనం కూడా అంతే. ఏ వ్యక్తి అయినా సరే తను ఆత్మ తన మనస్సుని వశం చేసుకోవాలి, అప్పుడే పరమాత్మ మనకి దొరుకుతాడు. విశుద్ధేన మనసా గ్రాహ్య అని సంస్కృత వేదాంతం అంతా చెప్పేసింది. మొత్తం పర్యవసానంగా అసలు ఆయన అందేవాడు కాదు పరమాత్మ, కానీ విశుద్ధమైన మనస్సుకి అందుతాడు అని చెప్పారు. అలాగే ఆ విషయాన్ని ఎక్కడో ఒక్కటి చెప్పారు వాళ్ళు, ఒక మాట, ఒక సముద్రం అంతా ఉంటే దాంట్లో ఒక చిటికెట్ చెప్పారు. కానీ నమ్మాళ్ళ వారి వేదం ఏమిటి, షఠారి వేదం అని అంటే మొత్తం అసలు మనసుకి చెప్పడమే, మొత్తం మనసుకే చెప్పారు ఆయన. పదకొండు వందల ఫలశ్రుతి మాత్రం ఇతరులకు చెబుతారు, ఫలశ్రుతి ఇతరులకు చెబుతారు. ఇంకా కొన్ని అక్కడక్కడ లోకాన్ని కూడా బోధ చేస్తారు ఆయన. కనుక కొంత లోకానికి బోధ ఉన్నది, తన మనస్సుని తాను స్వాధీనం చేసుకోవటము ఉన్నది. ఎవరికైనా ముందు ఇదే కావాలి. ఈ ప్రార్థన కర్మ ఎక్కడ ఉంటుందని అంటే అది అక్కడే ఉంటుంది, ఆ మనసులోనే. కనుక మనకు అడ్డుపడేది ఇది అని చెబుతూ ఉన్నారు. పారమాయ పజ వినయ్, మనకి అవలనాదిపురాణంలో కూడా తిరుప్పాణి వాళ్ళ వారు కూడా ఇదే మాటను చెప్పారు. ఆయన భారమైనటువంటిది సుమాన అనాది పాపము అన్నాడు ఆయన. ఆ పాపం అనేది ఎంత బరువుగా ఉంటుందో తెలియదు, ఆళ్ళవారులే ఇలా చెప్తూ ఉన్నారు. మరి ఇక మనమెంత వారికి లేదని అనుకోకూడదు. వారందరూ కూడా కర్మతో బద్ధులైన వారే. వారికి కర్మ లేదు, వారు అప్రాకృతులు ఇలాంటి మాటలు చెబుతూ ఉంటారు, ఏమీ కాదు. వారందరూ కూడా బద్ధులైనటువంటి వారు. మొత్తము కర్మలు లేకపోతే అసలు శరీరాలే రావు. వారందరూ చెప్పారు, మనము కూడా అంతే. మనము ఆ పరమాత్మని వారు అలా చేరారని మనము కూడా చేరాలి. ఇదేదో వారిని తక్కువ చేశానని ఊరికి తెగ బాధపడిపోవద్దు ఎవరు కూడా. అలవార్లకు కూడా కర్మ ఉందా, అలవార్లకు కూడా కర్మ ఉందా అని ఉన్నది. వారి అంశలు అని అంటే ఆ జ్ఞానాంశలు అవి. జీవులే, అందరూ జీవులే, అందరి యందు కూడా కర్మ ఉన్నది. ఈ విషయాన్ని చక్కగా చెప్పారు నంబిళ్ళ గారు కూడా. ఊజుమై అంటూ ఉన్నారు ఇక్కడ, ఊజువినై అంటూ ఉన్నారు. కనుక ఊజు అని అంటే కర్మ అని అర్థము అని చెప్తూ ఉన్నారు. ఇక ఈ కర్మ ఏమిటంటే అవిద్య కర్మ వాసన రుచి ప్రకృతి సంబంధం. ఇదేం చేస్తుంది, దీనికి పేరు అసలు అవిద్య. అవిద్య అంటే కర్మ అని అర్థం. విద్యాంచ అవిద్యాంచ అంటూ ఉపనిషత్తులన్నీ కూడా చెప్తూ ఉంటాయి. అవిద్య అంటే కర్మ అని అర్థం, విద్య అంటే జ్ఞానము అని అర్థం. ఈ కర్మ అనేది అనాది కనుక ఇది వాసన రుచి. దీనికి వాసన అంటే అనుభవించిన వాసన ఉంటుంది. ఆ వాసన అని అంటే ఒక వస్తువుని పరిమళం కలిగినటువంటి వస్తువులు ఒక చోట పెట్టి తీసామనుకోండి, ఒక అత్తరో లేకపోతే ఒక మగలి పువ్వు పూర్వకాలంలో బట్టల్లో పెట్టుకుంటూ ఉండేవారు. అది తీసేసినా ఇంకా పెట్టెలకు వాసన వచ్చేది, అది తీసేసినా వస్తూ ఉంటుంది. అదిగో ఆ కర్మని మనము తీసేసినా కూడా మనసులో ఉంటుంది, అది ఉండి ఎప్పుడో ఒకసారి అలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది ప్రకృతిని పోయి పడేది, ఇది ప్రకృతిలో. దానివల్లనే మన పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే ద్వా సుపర్ణ సయుజ సఖాయం సమానే వృక్షం పరిశస్వజాతే. ఒకే వృక్షము అంటే ఒక శరీరం మీదే జీవుడు దేవుడు కూడా ఉన్నారు. ఈ జీవుడు ఎక్కడంటే హృదయ కర్ణికాగ్రములో ఉంటాడు అని చెప్తూ ఉన్నాయి ఉపనిషత్తులు కూడా. అది ఒక కమలము వంటిది అని ఒక ఉపమానం చెప్తున్నారు. దానికి పైన ఉంటుందట ఈ జీవుడు. అది ఇటువైపుకు చూస్తేనేమో ప్రకృతి ఈ దేహం కనపడుతూ ఉంటుంది, అటు లోపల వైపుకు చూస్తే పరమాత్మ ఉంటాడు. కానీ దీనికి అనాది వాసన ఉన్నదే. ఈ వాసన చేత ఇది ఏం చేస్తుంది, ఇటే చూస్తుంది పైకి, ఇటు చూస్తే కర్మ ప్రకృతి ఇది పట్టేసుకుంటుంది, దీంట్లో పడిపోతాడు. మరి ఇది ఏమిటండి అసలు అని అంటే ఈ కర్మ అనేది ఎలా ఉంటుంది అని అంటే భగవద్ రామానుజులు వారు కూడా చెప్పారు గద్యములో. భగవత్ స్వరూప తిరోధానకరి ఇరే దేహం,
దేహము కర్మ అంటే దేహం అండి అన్నారు ఆయన. ఇదేం చేస్తుంది, భగవంతుని యొక్క స్వరూపమును తిరోధానము కనపడదీయకుండా చేసేస్తుంది. ఎలా చేస్తుందని అంటే, మనం ఈ దేహం మనది అనుకుంటున్నాం, దేహం మనది అనుకోగానే ఆ దేహం మీద ఒక భ్రాంతి. ఈ దేహ సంబంధులే అందరూ కూడా, కన్న తల్లి, కన్న తండ్రి, ఇక అత్త, మామ, ఈ మొత్తం అందరూ కూడా వస్తారు. మరి ఏమండి వీళ్ళందరినీ ఏమైనా తోసేయమంటారా అని అంటే, తోసేయమంటారు లేదు. ఆ భావాన్ని విడిచిపెట్టండి. లౌకికంగా ఉన్న వాళ్ళేమీ అవసరం లేదు. లోక సంబంధమైన వాళ్ళని విడిచిపెట్టి అందరూ ఒకే రకంగా ఉండమని చెప్పటల్లా ఎవరు కూడా. ముముక్షువులైనటువంటి వారు మాత్రము తప్పనిసరిగా దేహ సంబంధాన్ని వీలైనంత విడిచిపెట్టడం మంచిది. అదే సన్యాసం అంటే. ఇంకా సన్యాసం పుచ్చుకున్న తర్వాత కూడా విడవని వారు ఉంటారు, కులాలు, గోత్రాలు. సరే, వారిని గురించి మనమేమీ చెప్పనవసరం లేదు. చెప్పేవారి సంగతి మనము విందాము. ఎవరికి వారు వారి సంగతి చూసుకుందాం. ఒకరిని గురించి కాదు, ఒకరి వలన వచ్చి ఒరిగేటటువంటిదంటూ ఏమీ లేదు. ఈ దేహమే మొదటిది. దేహము, ఈ దేహం ఎటువంటిది అంటే, ఇది ఒక సాధనము మోక్షాన్ని పొందటానికి కూడా. ఇదే సాధనం. ఈ దేహమంతా పరమాత్మ కర్పించు. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ. ఇలా ఈ మొత్తము కూడా పరమాత్మ మనకి ఎందుకు ఇచ్చాడు ఈ దేహం అంటే, విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. విచిత్రమైనటువంటిది ఈ దేహము. మరి ఎక్కడ లేదు ఇలాంటిది, మానవ దేహము లాంటిది లేదు. ఇతరమైన ఇంకా ఉంటే ఉండొచ్చు, కానీ దేనికోసమని అంటే, ఈశ్వరాయ నివేదితం, ఈశ్వరుని కొరకు నివేదించి అంటే ఆయనకు అర్పణ చేసి చేసే పనులన్నీ ఆ పరమాత్మ సాన్నిధ్యానికి పోతే ఆయన ఇంకొంచెం మంచి శరీరం ఇస్తాడు. పంచ ఉపనిషణమయము, అది నశించనిది ఆనందమయ లోకము. అందుకోసము దీనిని ఖర్చు పెట్టి దానిని తెచ్చుకోవాలి. ఇది రాజుగారికి ఒక నిమ్మకాయ కానుకగా ఇచ్చాడట ఒక ఆయన. అప్పుడే బాగా పైచ్యం ఎక్కి ఉంది ఆయనకి. ఆ నిమ్మకాయ నీళ్లు తాగితే పోతుందని చెప్పారు. కానీ దానికోసం ప్రయత్నం చేస్తే ఎక్కడ దొరకలేదు. ఆ సమయంలో ఒక ఆయన తీసుకెళ్ళి రాజుగారికి కానుకగా ఇచ్చాడు. ఇస్తే సంతోషించి అర్ధరాజ్యమే ఇచ్చేశాడు రాజు. అలాగే మనము ఈ పంచ ఉపనిషణమయమైన శరీరం, ఇది కూడా ఆయన ఇచ్చిందే, ఈ మందేం కాదు. ఇది ఆయన ఇచ్చిన దానిని ఆయనకే ఇచ్చేస్తే, త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పే, నీ వస్తువు నీకే ఇస్తున్నానయ్యా అన్నట్లుగా ఇచ్చేసామనుకోండి, మంచిది ఇస్తాడు మళ్ళీ మనకి. మరి ఎంత గొప్ప విషయం ఇది. మనమంటూ మన ఆనందం అంటూ ఒకటి ఉంది, మన దగ్గర కష్టం ఉంది, సుఖం ఉంది, మనమంటూ ఉన్నాం. ప్రత్యేకించి ఎవరికి వారే, ఇక్కడ మనము అని అంటే ఎవరికి వారే ఈ ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు. అందుకోసంగా ఈ దేహాన్ని ఖర్చు పెట్టాలి. కానీ అలా కాకపోతే అదే విరోధి అయి కూర్చుంటుంది. ఈ దేహమే విరోధి స్వరూప యాథాత్మ్యం. ఇక దీని యొక్క యాథాత్మ్యం అసలు ఈ విరోధి అని అంటే ఏమిటి, దేహము ఎలా చేస్తూ ఉన్నది. మనకు ఒక పదాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు, యాథాత్మ్యం అంటే ఉన్నది ఉన్నట్లుగా, యథా అంటే ఉన్నది ఉన్నట్లుగా. మరి కొందరు ఉన్నదాన్ని ఉన్నట్లుగా తెలుసుకోలేరు, పైగా మరొక రకంగా తెలుసుకుంటారు. ఇంకా రకరకాలుగా ఉంటాయి ఇవన్నీ ఈ జ్ఞానాలు. ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవటం యాథాత్మ్య స్వరూపము. ఒకటి అజ్ఞానము, అసలు తెలుసుకోలేకపోతే. అన్యథాజ్ఞానము అంటే మరొక రకంగా తెలుసుకుంటే. మరొక రకంగా ఎలా తెలుసుకోవటం అని అంటే, ఈ పచ్చ కామెర్లు లాంటివి వచ్చినాయి అనుకోండి, అప్పుడు తెల్లని శంఖం కూడా పచ్చగానే కనపడుతూ ఉంటుంది. ఇది మరొక రకంగా తెలుసుకుంటాం. ఆ రోగం పోయిన తర్వాత కానీ కాదు. ఇంకా విపరీత జ్ఞానం ఉంటుంది అంటే, తాడును చూసి పాము అనుకోవటం. ఇక్కడ గుణాన్ని మాత్రమే, ఇక్కడ అక్కడ వస్తువునే మార్చేస్తాడు రెండో దాంట్లో. ఇప్పుడు కామెర్లు వచ్చినప్పుడు ఏమవుతుందని అంటే, పచ్చగా కనపడినప్పుడు తెల్లగా ఉండేది శంఖము యొక్క గుణము, ఆ గుణం మారిపోయి పచ్చగా కనపడుతుంది. ఇది ధర్మము అంటారు, ఇది మారిపోయింది. ఇక తాడును చూసి పాము అనుకోవటం అంటే, అసలు వస్తువులు మార్చేశాడు, తాడు పోయి పాము అయ్యింది. కనుక ఇది విపరీత జ్ఞానము అని అంటారు. దీనికి శాస్త్రంలో పరిభాష అంటే ధర్మి విపర్యయము అంటారు.
అందుకే నేను చాలాసార్లు చెప్పటం లేదు ఈ పెద్ద పెద్ద మాటలు ఉంటుంటే మళ్ళీ అసలు ఏమున్నది పోతుందేమో అని ఒక్కొక్కసారి గుర్తు చేస్తూ ఉంటా. కనీసం ఒకటి రెండు సార్లు అయినా వింటే గుర్తుంటుందేమో అని నేను ఉపన్యాసం కాదు కదా చెబుతుంది, ఇది రికార్డే కదా అని. కనుక ఇవి ఇటువంటివి కాకుండా యాథాత్మ్యము ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటం, ఇది మన సిద్ధాంతంలో ఎక్కువగా ప్రయోగిస్తూ ఉంటారు పెద్దలందరూ కూడా. అదే అర్జునుడికి కూడా ఆత్మ జ్ఞానము తెలుసు, ఆత్మ యాథాత్మ్య జ్ఞానం తెలియదు అన్నారు రామానుజుల వారు. ఏహాత్మ భ్రమ కాదు అర్జునుడిది అని చెబుతారు ఆయన. అలా ఒక్కొక్క విషయాన్ని వింగడించి చూపించటము ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి విశిష్ట ప్రక్రియ. కనుక అసలు ఏమిటి దీని యాథాత్మ్యము అని అంటే అహంకార మమకారంగల్, అహంకారము మమకారము అనట. ఇది విరోధిగా మారేది. అహంకారము అంటే నేను అనుకోవటం, మమకారం అంటే నాది అనుకోవటం. ఇది ఎలాంటిది అని అంటే ఆ విష్ణు పురాణం చెప్తూ ఉంటుంది, బీజమేతత్తు ద్విధా స్థితం. ఒక బీజం ఉన్నది అవిద్య, ఆ కర్మ అనేటటువంటిది ఒక విత్తనం అనుకోండి. ఈ విత్తనము మొలకెత్తాలి అన్నప్పుడు ఏమవుతుంది, నీళ్లు తడిసిన తర్వాత వానలుతక తడిసినా మనం ఆ విత్తనం పెట్టి నీళ్లు పోసినా తడిసేది ఉబ్బుతుంది. ఈ ఉబ్బి దాని లోపల ఉన్నది ఆ వాసన, అదే ఆ లోపల ఉన్న కర్మ వాసన. అది బయటికి రావాలంటే అది రెండుగా పగులుతుంది, పగిలి ఒకే బీజము ద్విధాస్థితం రెండుగా అయ్యి మొక్క పైకి వస్తుందట. ఈ రెండుగా అవటమే ఒకటి అహంకారము ఒకటి మమకారము అని చెబుతూ ఉన్నారు. అంటే నేను నాది, ఈ దేహాన్ని బట్టే కదా నేను అనుకోవటము, ఇక నాది అని అంటే ఆ సంబంధంగా ఈ దేహ సంబంధము అమ్మ నాన్న ఇక వరుస మొత్తం అంతా తల్లి తండ్రి తాత మొత్తం అందరూ వచ్చేస్తారు. కనుక మరి దీనిని ఏం చేయాలి అండి అని అంటే దీనిని లౌకికంగా పాటించండి, వైదికంగా అయితే అంటే ఆ పరమాత్మకు శరణాగతి చేసినట్లయితే రామానుజుల వారు చెప్పారు ఈ మాట, పితరం మాతరం దారాన్ పుత్రాన్ బంధూన్ సఖీన్ గురూన్ మిత్రాన్ని ధనధాన్యాన్ని గురువునిచ అని కూడా అంటాడు ఆయన. మొత్తము తల్లి తండ్రి మిత్రులు అందరూ గురువుల్ని కూడా విడిచిపెట్టేసి నిన్నే ఆశ్రయించాను అన్నాడు ఆయన. చాలామంది ఇక్కడ బాధపడ్డారు, ఇదేంటి గురువుల్ని కూడా విడిచిపెడతారా అని. విడిచిపెట్టడం అని అంటే దాని అర్థం ఏంటండి, పారిపోతారా విడిచిపెట్టి లేకపోతే తిడుతూ కూర్చుంటారా, ఏమీ కాదు ఆ పరమాత్మని ఆస్థానంలో పెడతారు. స్వామిత్వేన సుహృత్వేనా గురుత్వేన చ పరిగృహ్య అంటారు ఆయన వైకుంఠ గజ్జలో. ఆ పరమాత్మనే స్వామిగా గ్రహించు, నీకు ఆయనే ప్రభు అనుకో, ఆయనే సుహృత్తు నీ మేలు కోరేవాడు, ఆయనే గురువు కూడా ఆయనే. అంటే ఇప్పుడు చాలా గొప్ప విషయం చెబుతున్నాడు ఆయన, గురువు గారిని పరమాత్మగా చూడమంటున్నాడు ఆయన. అప్పుడు నువ్వు విడిచిపెట్టవసరలా, గురువుని గురువుగా చూసామంటే విడిచిపెట్టాల్సిందే. అసలు గురువుని బంధువుగా చూసామంటే ఇంకా ప్రమాదం అది. చాలామంది అలా బంధువులుగానే చూస్తూ ఉంటారు, అలా చూశారంటే ప్రమాదమే, అంటే వేరే ఏం లేదు మళ్ళీ ఆ సంసారంలో పడి ఉండటమే. కనుక ఇదిగో ఇటువంటిది ఇది. ఇక ఇది ఏం చేస్తుందండి అని అంటే ఇది దాన అనుకూల పక్కల్ అనాదరత్తై పిరప్పిక్కుతా మరి ఎక్కువ. ఇక అనుకూలుల విషయంలో ఇది అనాదరాన్ని కల్పిస్తుందట. అంటే అనుకూలురైనటువంటి వారిని గౌరవించటము చెయ్యదు ఇది. ఇక అతుదాన్ దేహాత్మభ్రమ మూలం ఆహయాలే శ్రీ వైష్ణవర్గల్ తిరత్తి జన్మ నిరూపణత్తిలే మూర్తి అనర్థత్తిలే పర్యవసిక్కుం. శ్రీ వచనభూషణంలో పిల్లలోకాచార్యులు వారు ఇలా చెబుతూ ఉన్నారు. ఈ మాట వారు చెప్పినటువంటిది ఇది. ఏం చెప్పారు అని అంటే ఇది అనుకూలుల విషయంలో అనాదరాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఎలాగో అని అంటే వీడు దేహాత్మతో ఏమనుకుంటాడు, దేహాత్మభ్రమ ఉంటే నేను బ్రాహ్మణుడను, నేను క్షత్రియుడను, నేను వైశ్యుడను, నేను శూద్రుడను ఇలా అనుకుంటూ ఉంటారు. అయితే శూద్రుడు అనుకున్న వానికి కూడా భాగవతులు అయితే ఎదుటి వాళ్ళు ద్వేషం ఉండకూడదు ఎవరి మీద, దాదాపుగా ఉండకూడదు. ఇక ఎక్కువ కులం వారికట పాపం జన్మ నిరూపణ చేస్తారట. మరి శూద్రులైతే ఇంకా జన్మ నిరూపణ చేసేదే ముందు పై వాటిని ఎవరిని కూడా వాళ్ళు ద్విజులే కదా. ఇది ఈ బాధ వీళ్ళకి లేదు, ఇది వీరికి రాదు అదే చెప్తూ ఉన్నాడు ఆయన. ఏమని చెప్తూ ఉన్నారు అని అంటే ఇది శ్రీ వైష్ణవుల విషయంలో జన్మ నిరూపణము అసలు మొట్టమొదటి అనర్థము అన్నారు ఆయన.
అది ఎవరిచే ఎక్కడ చెప్పారండి? అతిలే వన్రు అవర్ఘన్ పక్కల్ జన్మ నిరూపణం స్పష్టంగా ఆయన చెప్పారు. దాంట్లో ఒకటి ఏమిటది, భాగవతాపచారం తాన్ అనేక విధంగా, భాగవతాపచారము అనేక విధాలు అన్నాడు ఆయన, ఒక రకం కాదు. అదిలే ఒండ్రు అవర్కల్ భక్కల్ జన్మ నిరూపణం, దాంట్లో ఒకటి ఏమిటనంటే వారి జన్మను నిరూపించుట. నిరూపించటం అంటే మామూలుగా అనరా అండి, ఊరికే ఏదో సామాన్యంగా ఏదో అడుగుతుంటారు, అది వేరే. దానిని బట్టి గౌరవము అగౌరవము చూపిస్తే, ఇదే అనాదరము చేసినట్లయితే అది భాగవతాపచారం అయి కూర్చుంటుంది, వారిని సమానంగా చూడలేరు. ఇప్పుడు చాలా వరకు చూడండి, జరిగే పరిస్థితి ఏమిటంటే నమ్మాళ్ళ వారు వారు శూద్రము కులమునందు చతుర్థ వర్ణమునందు జన్మించారు అని చెబితే వారు అప్రాకృతులండి అని వారిని గొప్పగా చూసి, మరి తదితరైన శూద్రులు కూడా పంచ సంస్కారాలు పొందినట్లయితే వీరు కూడా మరి భాగవతులే కదా, ఇది చూడలేరు. ఇలా చూడకపోతే భాగవత అపచారం అయిపోతుంది. ఈ శ్రీవచన భూషణము దాదాపుగా ఇందుకోసమే ఎక్కువ భాగం ఉన్నది ఇది ఆయన చెబుతాడు. ఇప్పుడు మనకి ఇక మరి శత్రువు ఎవరండి అని అంటే ఎవరండి, ఇప్పుడు శత్రువు ఈ విరోధి స్వరూపం ఏమిటనంటే భాగవతుల విషయంలో జన్మ నిరూపణం చేయటమే మొట్టమొదటిది అన్నారు ఆయన పిల్లలోకాచార్యులు వారు. కనుక చూడండి, మరి ఇటువంటివన్నీ కూడా తెలుసుకొని చక్కగా ఆ అనర్థాన్ని పోగొట్టుకుంటే అప్పుడు మనకి పరమాత్మ సన్నిధి లభిస్తుంది. లేకుంటే తన భక్తులని కాదని వస్తే మాత్రం ఆయన కూడా రక్షించడు. చక్కగా మనం ఎన్నో చూసాం కదా, ఎన్నో కథలు ఉన్నాయి. ఇప్పుడు తన భక్తుడిని తిరస్కరించాడనే కదా హిరణ్యకశిపుడిని చీల్చి చెండాడాడు, మహాకోపం ఎంత తెచ్చుకున్నాడు. అలాగే తన భక్తుల మాటలు నిజం చేయటానికి అలా వస్తూ ఉన్నాడు. అలాగే అంబరీషుడు మనకు తెలిసినటువంటి వాడు, ఆ అంబరీషుడు తన భక్తుడైతే దూర్వాసుడు అతని మీద కృత్యను పంపిస్తే ఏం చేశాడు, సుదర్శన చక్రం ఉంది అక్కడ, ఆ కృత్యను రెండుగా నరికి అవతలు పడేసి పడింది ఈయన వెంట. మరి నేను సామాన్యుడు కాదు కదా, పరమశివుని అంశ చేత పుట్టినటువంటి మహాప్రభావశాలి తపస్సంపన్నుడు, ఏమీ చేయలేక పరుగులు తీశాడు. ఆ బ్రహ్మదేవుడి దగ్గరకి, పరమశివుడి దగ్గరకి, ఆ విష్ణుమూర్తి దగ్గరకి కూడా పోతే నా వల్ల కాదయ్యా అన్నాడు ఆయన కూడా. నా భక్తులని గోవు వెంట తగులు కోడి భంగి అన్నాడు. తల్లి గోవు వెంట ఆ దూడ ఎలా పోతూ ఉంటుందో అలా పోతూ ఉంటాను నేను సుమా, వారి వెంటే పడిపోతూ ఉంటాను నేను, నా వల్ల కాదయ్యా, పో అంబరీషుడి దగ్గరికి పొమ్మన్నాడు ఆయన. కనుక భాగవతుల విషయంలో అపరాధం చేస్తే మాత్రము అది మహాప్రమాదము, అదే అసలు విరోధి స్వరూపం. అంటే ఇక మిగిలినవన్నీ సామాన్యమైనటువంటివి, అది మొట్టమొదటిది, అది ప్రధానమైనది, మూర్తి అది మొదలు మొట్టమొదటి అనర్థత్తిలే పర్యవసిక్కుం, అదే అనర్థమునందు తీసుకుపోతూ ఉంది అన్నారు ఆయన. ఇక మరొక మహానుభావులు తొండరడిప్పుడి ఆళ్ళవారు, వీరు భక్తాంఘ్రి రేణు, ఆయన అంటూ ఉన్నారు. ఆయన ఏం చెప్తారు, తిరుమాలై అనే ప్రబంధంలో అమరవోర్ అంగం అన్నారు ఇచ్చాది. ఏమన్నారంటే, అమరవోర్ అంగమారుం వేదమోర్ నాన్గు మోది తమర్గలిల్ తలై వరాయ చాది ఎందనర్గలేడు నుమర్గలై పజిప్పరాగిల్ నుడిప్పదోర్ అళవిలాంగే అవర్గల్ దాం పులయ్యర్పోలు రంగమానహరులానే. ఓ శ్రీరంగనగర వాస, ఓ రంగనాథస్వామి, అమరవో రంగమారుం సాటి లేనటువంటి అంగములు, అంగము ఆరు, ఆరు అంగములండి. ఏమిటంటే వేదముల యొక్క అంగములు, శిల్పము, వ్యాకరణము, జ్యోతిషము, కల్పము, అలా ఇంకా ఉన్నటువంటివి ఒక మూడు. ఇవి ఆరు కూడా నిరుక్తము, ఇవి ఐదు ఆరు అన్నమాట. ఈ ఆరు అంగములు కూడా వేదములకు అంగములు. ఇక వేదమోర్ నాలుగు, నాలుగు వేదములు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, తమరర్గలి తలైవరాయ. ఈ అధ్యయనం అనర్చి అంటే నాలుగు వేదాలు ఆరు అంగములు కూడా అధ్యయనం అనర్చి తర్వాత నీ భక్తులలో కూడా శ్రేష్ఠులై ఉన్నటువంటి వారు, వారు నీకు కూడా భక్తులే. శాది ఎందనర్గలేలు, వాళ్ళు బ్రాహ్మణ జాతులైనా సరే,
జాతి యందు అనర్గల్ అంటే జాతి, షాది అంటే జాతి, జాతి యందు మొదటి వారైనప్పటికీ కూడా వారు ఉమరంగళై పజిప్పరాహి, నీ భక్తులను నిందించిరేని, నీ భక్తులను దూషించినట్లయితే నొడిప్పదోరు అలవిలాంగే ఆ క్షణమునందే అక్కడనే అవరుగలు దాం వరలు పులయ్యర్ పోలుం చండాలు రగుదురు అన్నారు. వాళ్ళు చూడండి ఎంత చెప్తూ ఉన్నారు. ఆయన 43వ పాసురము ఎవరైనా చూసుకోవచ్చు. ఆ తిరుమాలై దివ్య ప్రబంధములో తొండరుడిప్పుడి ఆళ్ళవారు అనుగ్రహించినటువంటిది ఇది. 4 వేదములు 6 అంగములతో కూడినటువంటి వేదములను అధ్యయనం అనర్చి వారు కూడా నీ భక్తులైనా కూడా, మరి ఇంకా విశేషం కదా, నీ భక్తులైనా కూడా నీ భక్తులను జాతి విచక్షణ చేసినట్లయితే, జాతి చేత వారిని అవమానించినట్లయితే వెంటనే వారు సజ్జండాలతామ్రజేత్ అని సంస్కృతంలో కూడా చెప్పారు. వెంటనే చండాలుడైపోతారు సుమా అని చెప్పారు. అంత భయంకరమైనటువంటిది ఏమిటంటే ఇదే విరోధి స్వరూపము అని అంటే. కనుక అలా ఈ యొక్క విరోధి స్వరూపాన్ని వివరించారండి. ఇది వారు చెప్పినటువంటివి. ఇవన్నీ కూడా ఆ వ్యాఖ్యానములో ఉన్నటువంటి విషయములే. ఎవరి మీద కూడా ఒక పక్షపాతంతోనో ద్వేషంతోనో నేను చెప్పేటటువంటివి మాత్రం కాదు. దయచేసి అందరూ ఆలోచించండి. ప్రధానమైనటువంటిది విరోధి స్వరూపం. ఇది ఎవరిని తోసేయమంటం లేదు. లౌకికంగా విషయాలని తెలుసుకోవచ్చు, తప్పేం కాదు. దాని ద్వారా ఎక్కువ తక్కువలుగా చేసినట్లయితే మాత్రం అది భాగవతాచారము అయితీరుతుంది. దానికి అసలు నిష్కృతి లేనే లేదు. మిగిలిన వాటికి ఉంటే ఉండవచ్చు కాక. అలాగే తెలుసుకోండి, ఇదంతా కూడా మానసికంగా తెలుసుకోండి. మానసికంగా తెలుసుకొని ప్రధానంగా ముముక్షువులైనటువంటి వారు ఆ పరమాత్మకి ధర సమర్పణం చేయటంలోనే ప్రధానమైనటువంటి కర్తవ్యముగా చేసుకోండి. అలా ఆ స్వామిని ఆశ్రయించండి. ఆశ్రయించుదాం మనం కూడా. ఇప్పటికీ 4 సంగతులు చెప్పుకున్నాం. ఇక రేపు ఏమంటూ ఉన్నాం, ఉపేయ స్వరూపము అంటే మనం ఏమి అనుభవిస్తాం, ఫలం ఏమిటి అనేది రేపు తెలుసుకుందాం. జై రామానుజ, జై షఠారి వేదం, జై శ్రీరామ్.